వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కట్టెవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీ నుండి పలువురు వైసీపీలో చేరారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. కట్టెవరం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కంపరాజు వెంకట సాంబశివరామరాజు, టీడీపీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మేకల శివరామయ్య, కట్టెవరం మాజీ సర్పంచ్ పోసపాటి వెంకట సుబ్బరాజు వారి మిత్రబృందం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కట్టెవరం గ్రామంలో మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థులు మరి అలాగే ఎక్స్ఎంపీటీసీ బుజ్జిబాబు, ఎక్స్సర్పంచ్ నంపల నాగేశ్వర గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కులం, మతం, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేసి మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో చేరటం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీలో అంతకుముందు పార్టీ ప్రెసిడెంట్ చేసినటువంటి సుబ్రాజు కానివ్వండి, అలాగే మాజీ ఎంపీటీసీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీ నుంచి కారండి, అలాగే సొసైటీ మాజీ ప్రెసిడెంటు తెలుగుదేశం పార్టీ నుంచి మేకల శివరామయ్య గారండి, అలాగే తమ్ముడు నటరాజు ఇలాగా చాలామంది ఈ రోజున ఒక 25 మంది వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వీళ్ళంతా కూడా ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నిబోయిన శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, సంకూరు బుజ్జిబాబు, పిడపత్తి కిరణ్ కుమార్, మైలా భానుప్రసాద్, పిల్లి వీరయ్య, ఎం శివన్నారాయణ, సువర్ణబాబు, మంచాల శ్రీనివాసరావు, గుంటూరు అనిల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు మరియు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళల కానాచీ కార్యదర్శి షేక్ జానీబాషా తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 3వ తేదీ శనివారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని జానీభాష తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ విచ్చేస్తారని, కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ పద్య నాటక పోటీలను విజయవంతం చేయాలని జానీభాష తెలియజేశారు. శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో ఘనంగా జరపడానికి నిర్ణయించాము. తొలిగా రేపు ఉదయం 10:30 గంటలకి తొలి ప్రదర్శనగా 5వ వారం వారిది సాయిబాబా మహత్యంతో నాటక పరిషత్తు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకి కాకినాడ వారి అల్లసాని పెద్దన నాటకం ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, శానిటైజరు, మాస్కు తప్పనిసరిగా మరి నిబంధన ఉంది. మేము కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి సీటు వదిలి సీటు కూర్చునేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఉభయ రాష్ట్రాల్లోనూ ఇంతవరకు ఎక్కడా జరగనటువంటి, ధైర్యం చేయలేనటువంటి, ప్రభుత్వం కూడా తలపెట్టని ఒక గొప్ప కార్యక్రమాన్ని కళల కాణాచి తెనాలి వారు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రథమ పద్యనాటక పోటీలు 3 నుంచి 7వ తారీఖు మధ్యాహ్నం వరకు పోటీ నాటక ప్రదర్శనలు, సాయంత్రం పురస్కార కార్యక్రమం, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కార కార్యక్రమంతో బహుమతి ప్రదాన ఉత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలో ఉన్న కళా ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. కార్యక్రమంలో గోగినేని కేశవరావు, గోపరాజు విజయ్, ఆరాధ్యుల నాగరాజు, బడుగు మోహన్ రావు, జి సుబ్రహ్మణ్యం, కొండబూది రమేష్, డి భవానీ, కత్తి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. కంచర్లపాలెం ఎంపీటీసీ అభ్యర్థి ధర్మరాజుల చెన్నకేశవుల జన్మదినం సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చెన్నకేశవులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో ధరణికోట మల్లికార్జునరావు సుబ్రహ్మణ్యం, ఎం ప్రభాకర్, మామిడాల సురేష్, పి మారుతి, నీడుబ్రోలు శ్రీనివాసరావు, మేకల రవికుమార్, అత్తోట చంటి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ధర్మరాజులు చెనకేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన గాంధీ ఆశ్రమంలో ఇక్కడ వృద్ధులకు పేదవారికి అన్నదానము మరియు ఆ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని, ఆ భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అధిగమించి ఇలాంటి సేవా కార్యక్రమాలు పొంది ప్రజల మన్నలు పొంది ప్రజల మనసులో అనే చిరస్థాయిగా నిలిచి రాజకీయంగా ఉన్నతమైన పదవులు అధిహరించాలని కోరుకుంటున్నాను. సోమసుందరపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మన ధర్మరాజు చంద్రకేశ్వర అన్నయ్య గారి జన్మదిన సందర్భంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో ఆయన ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ ఇవాళ గాంధీ ఆశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత సంవత్సరం మార్చిలో పరిషత్ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుండే కొనసాగుతుందని తెలియజేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ దే ఫర్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలంటూ రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేస్తున్న ఆందోళనలు 472వ రోజుకు చేరాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనలు తెలుపుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, పైగా మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు బహిభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని రైతులు మహిళలు తెలియజేశారు. మేము 472 రోజులుగా చేస్తున్నా కానీ వాళ్ళకేమీ లెక్క లేకుండా మేము ఏ రోజైనా తీసుకెళ్ళొచ్చు, ఏ క్షణానైనా తీసుకెళ్ళొచ్చు అని ఆ బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు. అది కోర్టులో వేసున్నా కానీ ఇక్కడ కాపనంటే హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఒప్పించుకొని తీసుకెళ్తాడు అంటే ఎవరి సొమ్ము ఉందని తీసుకెళ్తాడు. వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఇచ్చారా ఎవరికన్నా, వాళ్ళది ఏమన్నా పంచారా జనానికి, ఎందుకు తీసుకెళ్తారు? తీసుకెళ్లేవాడు ఎవడో మా దగ్గరికి వచ్చి మాకు ఇవ్వాల్సింది ఏదో మాకు అప్పచెప్పి మిగిలితే ఏమన్నా తీసుకెళ్ళు, అంతేకాని నీ ఇష్టారాజ్యంగా మొత్తం తీసుకెళ్తాను భయపెడితే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీరు 3-4 కేసులు పెట్టా భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీకు చేతనైతే వచ్చి ఇక్కడ చెయ్యండి. ఇప్పటికే ఆలస్యమైన 11వ వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవంగా 11వ పీఆర్సీ 2018 జూలై నాటి నుండే అమలు జరగాలి. ఇప్పటికే దాదాపు 2.5 ఏళ్లకు పైగా ఆలస్యమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. 11వ వేతన సంఘం చైర్మన్ అశుతోష్ మిశ్రా ఆధ్వర్యంలో గల కమిటీ మరి సిఫార్సులు చేసి కూడా చాలా నెలలు గడిచిపోయింది. మరి అందువల్ల ఇప్పటికే ఆలస్యమైనటువంటి ఈ 11వ వేతన సంఘం సిఫార్సుల్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున ఈ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కమిటీతో కాలయాపనలు లేకుండా స్ట్రైట్ గా సిఫార్సులు అమలు చేసే విధంగా త్వరలోనే మరి ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ప్రాతినిధ్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కాలయాపన కమిటీలకి రద్దు చేసి వెంటనే సిఫార్సుల్ని అమలు చేయాలని పీడీఎఫ్ తరఫున మేము కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించిన జేసీ ప్రశాంతి. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. అంగలకుదురు వద్ద లారీలో చెల్లరేగిన మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.